కేశ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిశా ఇన్సిడెంట్ దేశం మొత్తాన్ని కుదిపేసినటువంటి పరిస్థితి. అంతకు ముందర ఢిల్లీ ఇన్సిడెంట్ కూడా అదే స్థాయిలో, నిర్భయ అంటే భయపడే స్థాయిలో దేశవ్యాప్తంగా ఆందోళనలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. చట్టాల్లో పదును పెట్టాం, అలానే ఇటువంటి సంఘటనలు ఇకపైన జరగవు అని పదే పదే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు భరోసా ఇస్తున్నా ఆ ఘటనల పునరావృతం మాత్రం యథావిధిగా సాగుతూనే ఉంది. ఇప్పుడు అలాంటి మరొక ఉదంతమే కోల్కతాలో ఒక జూనియర్ డాక్టర్, ట్రైనీ డాక్టర్కి జరిగినటువంటి ఇన్సిడెంట్. దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ ఘటనలో ఏం జరిగింది, ఎందుకు ఈ స్థాయిలో ఘటనలు జరుగుతున్నా శిక్షించేటువంటి స్థితిలో కానీ అదుపు చేసేటువంటి స్థితిలో కానీ వ్యవస్థలు లేకుండా పోతున్నాయి. ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ అలానే జనసేన పార్టీ నాయకురాలు రజనీ గారు ఉన్నారు. రజనీ గారు నమస్కారం. నమస్తే అండి. రజనీ గారు, ఏంటి కలకత్తా ఇన్సిడెంట్, ఏంటి దేశవ్యాప్తంగా మళ్ళీ నిరసన జ్వాలలు? ఈరోజు ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా అవుట్ పేషెంట్ దగ్గర నుంచి సర్వీసెస్ అన్నీ కూడా నిలుపుదల చేయాలి, ఒక న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చింది. ప్రతిసారి ఇలాంటి ఘటనలు జరగడం, పదే పదే సంఘీభావం తెలపడం, కానీ నియంత్రించేటువంటి స్థితి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేనటువంటి వాతావరణాన్ని మనం దేశంలో చూస్తున్నాం. కలకత్తా ఇన్సిడెంట్ పూర్వాపరాలు ఏంటి, ఎక్కడ ఫెయిల్యూర్ ఉంది సార్? ముఖ్యంగా కలకత్తా ఇన్సిడెంట్ వచ్చి ఒక ట్రైనీ డాక్టర్ ఇన్సిడెంట్ జరిగిన ప్లేసు నిర్మానుష ప్రదేశము కాదు. ఒక అమ్మాయి ఏదో తాగుతూ తూగుతూ ఒక హోటల్లోనో ఒక హబ్లోనో పడిపోయిన పరిస్థితి కాదు. గతంలో జరిగినట్టుగా, నిర్భయ కేసు జరిగినట్టుగా బస్సులో జరిగిన ఘటన కాదు. ఎక్కడైతే ఒక ప్రొటెక్షన్ అనుకుంటుందో, తను పనిచేస్తున్న కాలేజీలోనో హాస్పిటల్లోనో సెమినార్ హాల్లో జరిగినటువంటి ఘటన. అసలు అమ్మాయి సెమినార్ హాల్కి ఎందుకు వెళ్ళింది చెప్పండి? అమ్మాయి డ్యూటీ డాక్టర్, నైట్ టైం డ్యూటీ అయిపోయింది, రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళింది. రెస్ట్ ప్లేస్ ఎక్కడ ఉంటుందండి? రెస్ట్ రూమ్స్ ఉండాలి కదా ఆడపిల్లలకి, డ్యూటీ డాక్టర్లకి. 12 గంటలు నిలబడి 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 చేసిన వైద్యకానికి దాని తర్వాత రెస్ట్ రూమ్ ఉండాలి, చక్కగా ప్రశాంతంగా సెక్యూర్గా పడుకోగలగాలి. ఒక్కొక్కసారి కాయ కష్టం చేసి వచ్చినోడు మీరు చూసుంటే కేశవ్ గారు, నడి రోడ్డు మీద డివైడర్ల మధ్యలో పడుకొని ఉంటారు, బస్సు హార్న్లు కొడుతూనే వెళ్తుంటాయి, కనీసం చెలించరు, దోమలు కొడుతుంటాయి, కనీసం చెలించరు. అంటే దాని అర్థం అంత కష్టపడి వచ్చి సోయ లేకుండా పడుకున్నాడు అని. అదే రకమైన కష్టంతో పడి ఈరోజు ఆ డ్యూటీ అయిపోయిన తర్వాత సెమినార్ హాల్లో పడుకున్నటువంటి ఒక డ్యూటీ డాక్టర్, ఒక ట్రైనీ డాక్టర్. మరి అక్కడే ఎందుకు పడుకుంది? సరైన రెస్ట్ రూమ్ లేదు, రెస్ట్ రూమ్ బయట సెక్యూరిటీ లేదు, ఆడపిల్లలు పని చేసి చేసి నిద్రపోయి సోయ లేకుండా ఒంటి మీద చున్ని ఉందో లేదో కూడా లేకుని పడుకుని లేని పరిస్థితులు ఉంటాయి. మరి అటువంటి అప్పుడు డ్యూటీ డాక్టర్లకి సెక్యూరిటీ ఇవ్వాల్సిన ప్రదేశాలు ఏమి? ఆ విజువల్స్ మీరు ప్లే చేసి చూపించండి, ఇక్కడ పడుకున్న ప్లేస్ లో చూసారా? కుర్చీలు బెంచీలు వేసిన ప్రదేశాల మధ్యలో ఎక్కడెక్కడో ఒక మూల పడుకున్నారు వాళ్ళు. మన ప్రాణాన్ని కాపాడేటటువంటి డాక్టర్లు, కానీ మన దరిద్రం, మన భారతదేశంలో ఆ డాక్టర్ల ప్రాణాలు కాపాడలేని దౌర్భాగ్య పరిస్థితి. సో ఇక్కడ డిస్కషన్ జరిగే ముందు లోపం ఎవరిలో ఉంది? రేప్ చేసిన వాడిలో ఉందా? అక్కడ పరిస్థితులు కోఆపరేట్ చేసినయా, లేకపోతే అక్కడ ఎటువంటి ఘటన పరిస్థితుల్లో ఉంది? ఇవన్నీ చూసుకోవాలి. ఇవాళ పోయి కలకత్తా సిపి ఒక ఆయన, కలకత్తా పోలీస్ కమిషనర్ ఒక ఆయన ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తాడు, అతనే నేరగాడు అని నిర్ధారించాడు. అతను ఎలా నేరగాడు అంటే ఆ అమ్మాయి చెప్పిందా అతను నేరం చేశాడని? లేదు లేదు, అతని మీద గతంలో కొన్ని కేసులు ఉన్నాయట. ఒక 4 పెళ్లిళ్ళు చేసుకున్నారట, వైఫ్ క్రూయల్టీ గ్రౌండ్స్ అని పెట్టిందట. తర్వాత పోయి అతని ఫోన్లో పాన్స్ వీడియో ఉన్నాయట, పాన్ వీడియోస్. దీని మీద ఎందుకు నిబద్ధత లేకపోతే కులబద్ధత లేదంటే, ఇది యూట్యూబ్లు, సినిమాలో సెన్సార్ బోర్డులో లిప్ లాక్ సీన్ ఉంటే కట్ చేసి ఇది ఇలా చేయకూడదు అది అలా చేయకూడదు అన్న సెన్సార్ బోర్డు. యూట్యూబర్లకు ఎందుకు సెన్సార్ లేదు? ఇష్టాచారంగా విజువల్స్ ఎందుకు చూపిస్తున్నారు? అవి చూసి మైనర్లు ఎందుకు ఈ ఘటనలకు కారణమయ్యారు? చూసి పక్కన పెట్టేసి, ఫోన్ పక్కన పెట్టి పడుకునే వాళ్ళు పెద్దవాళ్ళైతే, ఫోన్లో ఆ వీడియోస్ చూసి ప్రాక్టికల్గా చేయాలన్న తపనతో ఉండేది మైనర్లు, కుర్రోడు. మరి వాళ్ళని ప్రొవోక్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎందుకని అలా ప్రొవోక్ చేస్తున్నారు? జరిగిన తర్వాత, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా ఎంత వ్యతిరేకత వచ్చింది, కలకత్తా హైకోర్టు కూడా సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించింది.
అయినా కానీ నిందితుడిని పట్టుకునేటువంటి విషయంలో కానీ ఒక స్పష్టత ఇవ్వడంలో కానీ ఎందుకు ఫెయిల్యూర్ అనేది కనిపిస్తుంది? మమతా బెనర్జీ అయితే మా వెస్ట్ బెంగాల్ సీఎం వారం రోజుల్లో ఉరి తీయాలంటున్నారు, కానీ దోషి ఎవరనే తేలకుండా ఎవరిని ఉరి తీస్తారు? సార్, వారం రోజుల్లో ఉరి తీయడం అనేది బాగుంది, పాప మహిళా సీఎం గారు మమతా బెనర్జీ గారు చెప్పడం బాగుంది, కానీ పాపం కలకత్తా కమిషనర్ మాత్రం ఒక వ్యక్తినే పట్టుకున్నారు. ఒక స్పామ్ 15 మిల్లీగ్రాములు అయితే 150 మిల్లీగ్రాముల స్పామ్ ఆ అమ్మాయి బాడీలో దొరికింది. అంటే 10 మంది కలిసి రేప్ చేశారు అనేది ధృవీకరణమైంది. ఒక వ్యక్తిని పట్టుకొని ఇతను నేరగాడు అని చెప్తున్నారు. అతని చెవిలో ఇయర్ ఫోన్స్ అక్కడ పడి ఉన్నాయి, బయటకు వెళ్ళేటప్పుడు ఇయర్ ఫోన్స్ లో లేవు, అది సీసీ కెమెరాలో పట్టుకున్నారు అన్నారు. మరి రెస్ట్ రూమ్ దగ్గర లేకపోతే సెమినార్ దగ్గర సెమినార్ హాల్ అమ్మాయి పడుకునే దగ్గర సీసీ కెమెరా లేవా సార్? ఒక వ్యక్తి 10 సార్లు రేప్ చేసే కెపాసిటీ ఉంటుందా సార్? 3 నుంచి 6 వరకు జరిగిన రేప్ ఘటనలో ఒక వ్యక్తి ఉన్నాడా సార్? మిగతా 9 మందిని ఎందుకు పట్టుకోలేకపోయారు సార్? ఈ వీళ్ళందరినీ పట్టుకొని కదా మీరు ఉరి తీస్తారా, లేకపోతే నేల బండ కుర్చీ వేపిస్తారా, లేకపోతే ఇంకోట సత్వర చర్యలే జరగాలనేది ఒకటైతే సరైన నేరగాడిని పట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ మీకు తెలుసు కేశవ్ గారు దిశ కేసులో అంత గట్టిగా ఎందుకు వాదించాను. ఒక వెటర్నరీ డాక్టర్ రేప్ చేసిన వ్యక్తిని ఉరి తీయాలని నాకు ఉంది, శిక్ష వేయించాలని నాకు ఉంది. కంగారులో పొలిటికల్ ప్రెజర్ తట్టుకోలేక పోలీసు వాళ్ళు రోడ్ల మీద పోయే వాళ్ళని తీసుకొచ్చి నేరగాడిగా చిత్రీకరించి వాళ్ళు నోరు తెరిస్తే ఎక్కడ వీళ్ళ గుట్టు బయటకు వస్తుందని వాళ్ళని ఎన్కౌంటర్ చేసిన ఘటన నేను కేసు తీసుకున్నాక, నేను రాళ్లతో కొట్టించుకున్నాక, నేను మాటలు పడ్డాక 2 సంవత్సరాల తర్వాత తెలిసిన విషయాలు. ఎన్కౌంటర్ ఫేక్ అని, వాళ్ళు ఒరిజినల్ నేరగాళ్ళు కావేమోనని కొన్ని విచారణలో బయటకు వచ్చిన సిర్పూర్కర్ కమిషన్. ఇక్కడ కూడా అయితే నేరగాడు కాదని చెప్పట్లేదు. 9 మంది ఉన్నారు, వాళ్ళని ఎందుకు వెలికి తీసుకురాలేకపోతున్నారు కలకత్తా కమిషనర్ గారు? సీసీ కెమెరాలో ఇయర్ ఫోన్స్ లేకుండా బయటికి వెళ్ళాడని చూస్తే ఆ అమ్మాయి రూమ్ లోకి 9 మంది కూడా వెళ్ళినట్టు రావాలి కదా. 10 మంది కలిసి రేప్ చేస్తేనే అంత స్పామ్ బాడీలో ఉంటుంది కదా, కళ్ళద్దాలు లోపలికి పోయి కళ్ళకంతల కళ్ళలోంచి బ్లడ్ కారింది కదా, ఎముకలు బొయ్కలు ఇరిగినాయి కదా, ఒక వ్యక్తి గోళ్లలోంచి చర్మం ఉన్నాయా? అంటే ఆ అమ్మాయి వ్యక్తి, ఆ అమ్మాయి ఎవరైతే తను తాను ప్రొడక్ట్ చేసుకోవాలో గోళ్లతో వాళ్ళని రక్కింది, ఆ రక్కిన గోళ్లలో వాళ్ళ చర్మం ఉంది. ఆ చర్మము ఒక గోళ్లతోనే రక్కిందా, ఒక మనిషినే రక్కిందా? ఒక మనిషికి అంత కెపాసిటీ లేదు కదా, అంత స్పామ్ ఉంది కదా. మరి కెమెరాలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉండి ఉంటుందా? ఇంత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా ఇంత ఆందోళన వచ్చిన తర్వాత ఎందుకు పోలీసులు కానీ, ఇప్పుడు సిబిఐ ఇన్వాల్వ్ అయినా కూడా 3 బృందాలను ఏర్పాటు చేశారు, ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ ఒకటి, ఆల్రెడీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి వ్యవహారాలు, అనుమానితులకి సంబంధించిన ఎంక్వైరీ, ఇలా 3 టీములుగా విడిపడి అక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇన్ని రోజులు గడుస్తున్నా కానీ క్లారిటీ ఇచ్చేటువంటి వాతావరణం లేదు. దాదాపు 10 రోజులు గడిచిపోయినప్పటికీ కూడా నిర్దిష్టమైనటువంటి కారణాలు ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇన్సిడెంట్ జరిగింది 9వ తారీఖు అని విన్నాను సార్. 9వ తారీఖు పాపం మీడియా బృందం అయిన మీకు, లేకపోతే అడ్వకేట్ అయిన నాకు, ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి తెలియదు. ఎందుకంటే ఎన్నో రకాల రేపులు ఎన్నో చోట్ల జరుగుతుంటాయి. ప్రతిరోజు 3 రేపులు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్నాయి అంటూ కొలబద్ధత ఇచ్చిన వాళ్ళకి ఎక్కడో చోట రేపు, కానీ అప్పుడు ఒకడే అనుకున్నారట, తర్వాత 10 తెలిసిందట. మరి 10 తెలిసినప్పుడు 9 మందిని పట్టుకోకుండా ఒకడనే నేరగాడినిగా చూపిస్తుంటే కలకత్తా ప్రభుత్వం ఫెయిల్ అయిందా, సక్సెస్ అయిందా? సో సీసీ కెమెరాలు బయట ఉన్నప్పుడు లోపల ఎందుకు లేవు? ఇవన్నీ ఒక ఎత్తు సార్. పొలిటికల్ ఉందా అని మీరు అడుగుతుంటే నిర్భయ కేసు తీసుకోండి, 4 గ్యాంగ్ రేప్ చేశారు బస్సుల్లో, ఆ 4 వెనకాల ఏ ప్రభుత్వాలు లేవు, వాళ్ళు ఎవరో పోరగాళ్ళు కాబట్టి వాళ్ళు నేరగాళ్ళుగా నిరూపితమయ్యారు, 7 సంవత్సరాలు ఉరి తీయబడ్డారు. ఇంకొక 2-3 ఘటనలు చూసుకుందాం, దిశ కేసే చూసుకుందాం. 4 వాళ్ళ వెనకాల ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు, వాళ్ళు దళితులు, వాళ్ళక డబ్బు లేదు కాబట్టి ఈ 4 రేప్ చేశారన్నారు. ఏ అడ్వకేట్ వాదించిన లేదు, ఏదో మా బోట్ వాళ్ళం వస్తే రాళ్ళు వేసి కొట్టారు, మేము తర్వాత నిరూపించి ఈ 4 కాదు ఒక పెద్దోళ్ళని దాచేయడం కోసం పేదోళ్ళని బలి చేశారని ప్రూవ్ చేయడం జరిగింది. కొంత గొప్ప ఆధారాలు బయటకు వచ్చినాయి. ఇకపోతే హత్రాస్ ఘటన మీరు విన్నారా కేశవ్ గారు? వెరీ గుడ్. ఉన్నావ ఘటనలో కులదీప్ సింగ్ అనే ఒక ఎమ్మెల్యే, అతను ఒక ఎమ్మెల్యే, 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే, పాపం 17 ఏళ్ళ ఆడబిడ్డ, నాకు ఉద్యోగం ఇప్పించండి, నేను కుటుంబంలో నిలబడాలని ఇంటికి వెళితే ఆ అమ్మాయిని రేప్ చేసి గ్యాంగ్ రేప్ చేశారు కొంతమంది ఎమ్మెల్యేతో పాటు, ఎమ్మెల్యే అనుచరులు, ఎమ్మెల్యే తమ్ముళ్ళు ఎవరెవరో ఉన్నారు. పాపం ఆ అమ్మాయి రేప్ చేసి ఘటనకి కారణం బయట చెప్పొద్దు అని గొట్లో నోట్లో గుడ్డలకి కిడ్నాప్లు చేసిన తరుణాలు కూడా మనందరం చూసాం. కానీ బయటకు వచ్చి తండ్రి కూతురు పోరాడారు, అన్యాయం జరిగింది, నన్ను రేప్ చేశారు, పలానా ఎమ్మెల్యే అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయలే, చేయకూడదు కదా ఎమ్మెల్యే మీద, ఎమ్మెల్యే తాలూకా వాళ్ళందరి మీద నమోదు చేశారు కానీ ఎమ్మెల్యే చేయలే.
కానీ ఎమ్మెల్యేనే చేయించాడు, ఎమ్మెల్యేనే చేశాడు. దాంట్లో అని అమ్మాయి చెప్తే ఊరుకోలే, పాపం వాళ్ళ నాన్నగారు నా బిడ్డకు అన్యాయం జరిగిందని పోరాడితే కస్టడీలో పెట్టి కుక్కను కొట్టినట్టు కొడితే ఒంట్లో ఎముకలు ఇరిగి కస్టోడియల్ డెత్ గురయ్యాడని పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేసింది. అంటే కూతురుకు జరిగిన అన్యాయాన్ని తండ్రి నిలదీసినందుకు పాపం పోలీసుల చేతిలో చచ్చిపోయాడు ఒక తండ్రి. అయినా సరే కూతురు పోరాటం ఆపల లాయర్ని పెట్టుకుని సాక్ష్యాలు తీసుకుని కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తున్న టైంలో ఒక ట్రక్ లారీ ఆ కార్ని గుద్దేసింది. లాయర్ని కూడా ఎయిమ్స్ హాస్పిటల్ ఢిల్లీలో అడ్మిట్ చేశారు. ఇది ఉన్నావ ఘటన పాప. తర్వాత ఆ అమ్మాయి అతి కిరాతకంగా దారుణంగా న్యాయం దొరక్క ఇంకోటి ఏవి జరిగినా ఎట్టకేలకి సిబిఐకి పెట్టాక కులదీప్ సింగ్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సో కస్టోడియల్ డెత్లో తన తండ్రిని చంపడానికి కారణమైన వాళ్లలో కూడా కులదీప్ సింగ్ తమ్ముడు అరెస్ట్ అయ్యాడు, కానీ అక్కడ కూడా కులదీప్ సింగ్ ని పోలీసులు అరెస్ట్ చేయలే. తర్వాత పోరాటం చేసి సిబిఐకి వేసిన తర్వాత రంజన్ గొగై అనే ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి అమ్మాయి ఒక లెటర్ రాసింది, బతికుండగా నా ప్రాణానికి రక్షణ లేదు, నన్ను రేప్ చేసిన వాడు ఎమ్మెల్యే తాలూకా మనుషులు, దయవుంచి రక్షణ ఇవ్వండి అంటే ఆవిడ బతికుండగా రాని లెటర్ చనిపోయాక రీచ్ అయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఆ నిర్లక్ష్యానికి కింది వర్గాన్ని కోప్పడి అప్పుడు కులదీప్ సింగ్ గారిని సిబిఐ దర్యాప్తులో ఇంకోటి అరెస్ట్ చేయడం జరిగింది. హత్రాస్ ఘటన గుర్తుందా అండి? హత్రాస్ ఘటన ఇన్ని ఇన్సిడెంట్స్ వరుసగా జరుగుతున్నా గానీ ఇప్పుడు భారత సంహిత పేరుతో కొత్తగా భారత న్యాయ సంహితను తీసుకొచ్చారు. ఒక భయం, నిర్భయ ఇన్సిడెంట్ తర్వాత దేశవ్యాప్తంగా ఒక భయం వస్తుంది, అలానే రేప్ కేసుకు మరణశిక్ష విధించాలని చాలా బలమైనటువంటి వాదన తీసుకొచ్చారు. దిశ తర్వాత ఒక చట్టం ఆంధ్రప్రదేశ్లో చేసే ప్రయత్నం చేశారు, అయితే అది లెగాలిటీస్లో నిలబడలేదు కాబట్టి దాన్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు కొత్తగా భారత న్యాయ సంహిత లాంటివి వచ్చిన తర్వాత కూడా ఈ ఇన్సిడెంట్స్ జరగడానికి లేదా ఇప్పుడు వచ్చినటువంటి కొత్త చట్టాల్లో ఇటువంటి ఇన్సిడెంట్స్ పైన ఉక్కుపాదం మోపడానికి ఏమైనా వెసులుబాట్లు ఉన్నాయా, లేదా మళ్ళీ పాత చట్టాలకే పేర్లు మార్చి కొత్తగా తీసుకొచ్చారా? ఎగ్జాక్ట్లీ కేసు గారు, మీకు లీగల్ సబ్జెక్ట్ తెలియకపోయినా టక్మని చెప్పేశారు. ఇండియన్ పీనల్ కోడ్ లో ఐపీసీ 376 రేప్ కి చట్టం, 34 ఐపీసీ కామన్ ఇంటెన్షన్ తో చేశారు, అతి కిరాతకంగా గాయపరిచారు 324 326, క్రిమినల్ కాన్సిప్రసీతో చేశారు ఇంకొక సెక్షన్ అడాట్మెంట్, ఇవన్నీ కూడా ఉండేవి. ఇప్పుడు భారతీయ సంహిత చట్టం ప్రకారం సెక్షన్ 64 103(1) చట్టాలు మారినాయి, సెక్షన్లు మారినాయి, అంతే. ఇక్కడ వెసులు బాటు ఏ చట్టంలోనైనా న్యాయ శాస్త్రం అనేది రెండు వైపులా పదునున్న కత్తి, ఒకడు కాపాడడానికి ప్రయత్నిస్తాడు, ఒకడు తప్పించడానికి ప్రయత్నిస్తాడు. నా వృత్తి నేను చేస్తానంటాడు, ఆయన వృత్తి ఆయన ఇస్తాడు. ఒక నేరగాళ్ళం తీసుకొచ్చి జైల్లోంచి బెయిల్ మీద బయటకు తీసుకొచ్చి సీఎంలు చేశారా, పిఎంలు చేశారా, ఆ శాసనాలు రూపొందించే దాంట్లో నేరగాళ్ళను కూర్చోబెట్టారా, ఆ దౌర్భాగ్యం మనందరికీ పట్టిన పరిస్థితి మనం చూసాం. ఈ రోజు కూడా చట్టాల్లో సెక్షన్స్ మారినాయి. అప్పట్లో మేము చదువుకున్నప్పుడు టక్ టక్ మని తడబట్లు ఎక్కడైనా చెప్పేస్తాం, ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ 307 అంటాం, అటెంప్ట్ మర్డర్ సెక్షన్ 376 అంటాం, 302 మర్డర్ సెక్షన్ అంటూ అయిపోయింది. ఇప్పుడు భారతీయ సంహిత చట్టం అంటూ మళ్ళీ ఒక్కసారి న్యాయ సంహిత అంటూ సెక్షన్స్ చూసుకొని తడబడుతూ చదవాల్సి వచ్చిన పరిస్థితే తప్ప ఏమాత్రం మార్పు లేదండి. ఆగస్టు 9 జరిగిన ఘటన ఆగస్టు 15 కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది, 16-17 కొద్ది గొప్ప బయటకు వచ్చింది, ఒకరిని పట్టుకున్నాం, మిగతా వాడిని వెరిఫై చేస్తున్నామా, లేకపోతే ఇతనే మొత్తం సార్ చేశాడా, ఏం జరుగుతుంది సార్ వ్యవస్థలో? అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎంత వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా అక్కడ ప్రైమాఫేషియన్ దెబ్బతీయాలని, ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ ను ప్రొటెక్ట్ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో అక్కడ పోలీసు యంత్రాంగం ఉందని 40 మంది దాడులు చేశారు, ఇవన్నీ కూడా వస్తున్నాయి సమాచారం. అంటే నిజంగా పశ్చిమ బెంగాల్లో అటువంటి, ముఖ్యంగా కలకత్తా, 4 మెట్రోస్ ఇండియాలో ఉంటే అందులో కలకత్తా ఒకటి, అలాంటి మహానగరంలో కూడా మినిమం ప్రొటెక్షన్ ఇవ్వలేనటువంటి నిస్సహాయ స్థితిలో పోలీసు యంత్రాంగం ఉందా సార్? ఒక ఆధారాలని ఎలా చెరిపేస్తారు సార్? నడి రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే మీకు తెలుసో లేదో ఒక చాక్ పీస్ తో ఒక ముగ్గుతో ఒక బొమ్మకి ఇస్తారు, ట్రాఫిక్ డైవర్ట్ చేసి పక్కకు పవలిస్తారు. ఒక డాబా మేంచి ఒక అమ్మాయి దూకి చనిపోయింది అనుకోండి, కింద మ్యాప్ గీస్తారు. ఎందుకో మీకు తెలుసా సార్? ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లో, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో ఆ అమ్మాయి వెనక నుంచి దూకిందా, రెండు చేతులు పెట్టి బలంగా నెడితే ఎంత దూరంలో పడుతుందని ఒక డమ్మీ డాల్ ని పెట్టి దాన్ని కూడా నెట్టి చూస్తారు. ఇంత ఇదిగా జరుగుతున్నప్పుడు తుడిపేశారు, కడిగేశారు, పిచ్చి మాటలు ఎవరిని రానివ్వకూడదు. పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి అక్కడ ఉండి ఆ ప్లేస్ ని ప్రొటెక్ట్ చేయాలా? ఇప్పుడు ఆ అమ్మాయి రేప్ చేసిన ప్లేస్ ని కూర్చీలు పెట్టి పగలగొట్టారు, లేకపోతే ఇంకొకళ్ళు వచ్చి గాయపరిచారు, దానివల్ల కెమెరాలు పగిలిపోయినాయి, పగిలిపోవడం వల్ల ముందున్న ఎవిడెంటరీ మాకు దొరకలేదు, బయట ఉన్న కెమెరా ఎవిడెన్స్ ప్రకారం ఇతనే లోపలికి వెళ్ళాడు, ఇతను బయటకు వచ్చాక ఆ ఏదో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడు, అది అక్కడ దొరికింది అంటూ పిచ్చి మాటలు చెప్తున్నారు. ఆ సెమినార్ హాల్ మొత్తం ప్రొటెక్ట్ చేసేసి డోర్ లాక్ చేసేసాడు. ఓన్లీ క్లూస్ టీమ్,
కుక్కల టీము. ఇంత కమిషన్ టీమ్స్ ఏమన్నా ఉంటే పౌడర్ చల్లి వెళ్ళాలి. ఒకళ్ళు వచ్చారా, ఆరుగురులు వచ్చారా? ఇప్పుడు చాలా మందికి డౌట్ రావాలి. డ్యూటీ డాక్టరు డ్యూటీ దిగి వెళ్ళిందని సాటి డ్యూటీ డాక్టర్లకి తెలుస్తుంది. దాంట్లో ఎంతమంది జెంట్స్ ఉన్నారు? ఆ రోజు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు? సీసీ కెమెరాలో వాళ్ళు కూడా అదే సెమినార్ హాల్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నారా? ఎవడో పోలీసు వాడు ట్రాఫిక్ లో ఉండేవాడు, వాడి అమ్మాయిని ఎత్తుకొచ్చి ఈ సెమినార్ హూల్లోనే ఈ టైంకే రెస్ట్ తీసుకుందని రేప్ చేశాడంటే అందరూ నమ్మాం కదా. కానీ నమ్మాలా? అది కొత్త గొప్ప ఆధారం ఉంది కాబట్టి, బట్ ఓకే డన్. కానీ మిగతా డ్యూటీ డాక్టర్లకే బాగా తెలుసు కదా, వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు కదా. ఇవంతా మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తెలియట్లేదా అండి? ఒక నర్స్ వచ్చి ఇంజక్షన్ చేస్తే ఇంకో నర్స్ వచ్చి పలకరిస్తాడు, నీ డ్యూటీ ఎన్నింటికి దిగుతాను, నా 9 దిగుతాను, నీ 6 దిగుతా అంటే పక్క వాళ్ళకి తెలుసు కదా. సో సాటి డ్యూటీ డాక్టర్లు కూడా ఆ అఫెన్స్ లో పార్టిసిపేట్ చేసి ఉండవచ్చు, ఉండే అవకాశాలు ఎక్కువ. ఎక్కడో రోడ్డు మీద పోయి ట్రాఫిక్ కోడ్ గతంలో ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ రూట్ లో జరగట్లేదు అంటారా? ఇన్వెస్టిగేషన్ 100% మీరు చెప్తున్న ప్రకారం ఎవిడెన్స్ ని పోగొట్టేస్తున్నారండి. అక్కడ వాళ్ళు దాడి చేయడం వల్ల కొంత ఎవిడెన్స్ పోతుంది అంటే పోని ఇవ్వకూడదు. దానికి ఏం చెప్తారో తెలుసా? దొరుకుండేది రజనీ గారు, మీరు చెప్పింది కరెక్టే, కానీ అమ్మాయికి జరిగిన అత్యాచారం తర్వాత డ్యూటీ డాక్టర్లు అందరూ ఆ సెమినార్ హాల్లో అమ్మాయిని చూసేటప్పటికీ కుర్చీలు బెంచీలు ఇసిరేయడం వల్ల కెమెరాలు పగిలిపోయి ఆధారాలు పోయినాయి అని పిచ్చి మాటలు చెప్తారు. చేయనికూడదు. ఇదంతా కూడా నేరాన్ని కప్పెట్టి కాపాడడం కోసం, లేకపోతే కొంతమంది డ్యూటీ డాక్టర్ల దగ్గర డబ్బులు తీసుకున్నారా, లేకపోతే వాళ్ళని ప్రొడక్ట్ చేస్తున్నారా? మీకు అనుమానం రావట్లేదా? ఉండుంటారు, బాధ్యులు అయి ఉంటారు. ఎందుకంటే 2nd year చదువుతుందో ఆ పాప ఏదో ఉన్నారు డిపార్ట్మెంట్ డ్యూటీ డాక్టర్. సర్వసాధారణంగా కొంతమందికి నైట్ డ్యూటీ, కొంతమందికి డే డ్యూటీ వేస్తారు. ఒక్కొక్కసారి పనిష్మెంట్ కి నైట్ డ్యూటీ వేస్తారు. సో ఈ అమ్మాయి పనిష్మెంట్ కి గురి అయిందా, లేకపోతే హెచ్ఓడితో ఈ అమ్మాయికి ఏమన్నా గలాటాలు ఉన్నాయా, లేకపోతే ఈ అమ్మాయి ఎవరెవరికి శత్రుత్వం ఉంది, ఈ అమ్మాయి ఫోన్ రికార్డ్, ఇవన్నీ కూడా ఎవిడెంటరీ పార్ట్ గా తీసుకోవాలా? ప్రభుత్వ యంత్రాంగం ఏది వెలికి తీయలేనటువంటి పరిస్థితిలో ఉంది. సిబిఐ కేసు ఇచ్చిన వెంటనే మమతా బెనర్జీ గారు వారం రోజుల్లో ఉరిదీయాలంటున్నారు. ఇది చట్ట ప్రకారం పాసిబుల్ అయ్యేటువంటి డిమాండేనా సార్? బాగుంటుంది. వారం రోజుల్లో ఉరితీయాలంటే మమతా బెనర్జీ గారు అరబ్ కంట్రీలో పుట్టారు. భారతీయ శిక్షా స్మృతి ప్రకారం ఆవిడ సీఎం అవుతుందేమో ఒక రాష్ట్రానికి కానీ ఒక దేశానికి పిఎం అయినా సరే ఈ చట్టాన్ని ఈ మాదిరిగా మార్చే అవకాశాలు ఏ ఒక్కరికి లేవు. అరబ్ కంట్రీలకి భారతదేశానికి ఉండేటటువంటి తేడాలు కొన్ని ఉంటాయి. 21 ఉరి తీసేయండి అంటూ మా సీఎం గారు చెప్తే పిచ్చి మాట. క్లూస్ టీము లేకపోతే కొంత రిపోర్ట్స్ ఇవన్నీ కూడా రావడానికి 21 సరిపోవు. అదే రకంగా ఉరి తీసేసి ఉంటే ఆయేషా మీరా హత్య కేసులో సత్యం బాబు పాపం చచ్చిపోయేప్పటికీ చాలా సంవత్సరాలు ఉండే. కొంత అవకాశం కోర్టు వారికి కూడా కల్పించాలా, నేరగాడి విషయం కూడా వినాలా. వాడు చెప్తాడు కదా, ఇప్పుడు నేరగాడు ఒప్పుకున్నాడంట, అదేంటో చెప్తున్నారు, అదేంటి ఆ నేనే చేశాను ఉరితీసేయమన్నాడంట నేరగాడు. అప్పుడు కూడా అదే చెప్పారండి, ఏ నేరగాడైనా నేనే చెప్పాను ఉరితీయమంటాడు. ఎందుకో తెలుసా? 4 మధ్య పెట్టి కొడితే ఏ ఒక్కడైనా ఇదే చెప్తాడు. నేరగాడు తనంతట తాను నేరం ఒప్పుకున్నప్పటికీ అది నేరంగా పరిగణించబడదు అనేది మా రాజ్యాంగంలో రాసింది సార్. సిబిఐ ఎంక్వైరీలో ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి వీలైనంత తొందరగా ఈ కేసు సాల్వ్ అవడానికి? అలానే ముఖ్యంగా ఇప్పుడు డాక్టర్స్ చేస్తున్నటువంటి యాజిటేషన్, కనీస భద్రత లేని చోట మేము పనిచేస్తున్నాం అనడానికి ఇది ఒక ఉదాహరణ ఈ ఇన్సిడెంట్ అని చెప్తున్నారు. దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? 100% దేశవ్యాప్తంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నిర్భయ ఢిల్లీలో జరిగింది, హత్రాస్ ఘటన యూపీలో జరిగింది, లేకపోతే ఉన్నావ ఘటన ఇంకొక రాష్ట్రంలో జరిగింది, పాపం దిశ ఘటన తెలంగాణలో జరిగింది, ఇంకొక ఘటన ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. పిచ్చి మాటలు. దేశవ్యాప్తంగా తీసుకోవాల్సిన చట్టాలు బలంగా ఉండాలి. ఈరోజు సుప్రీంకోర్టు వారి ఇచ్చిన దాని ప్రకారం 7 నిర్భయ కేసులో ఒకళ్ళని కూర్చోబెట్టి మేపి తర్వాత ఉరి తీయడం జరిగింది. తత్వర విచారణ చేయాలి, క్లూ స్ట్రీమ్ కొంత ఇన్ఫర్మేషన్ కి సంబంధించినటువంటి కొన్ని పరిశీలన విభాగాలు శాఖలు ఉండాల. ఈరోజు కొన్ని రిపోర్ట్లు తీసుకోవాలంటే ఢిల్లీకో పూణేకో బాంబేకో పోవాల్సిందే, అది ఆంధ్ర రాష్ట్రంలో లేవు. డిఎన్ఏ రిపోర్ట్లో లేకపోతే ఇంకొక స్పాన్ కి సంబంధించిన రిపోర్ట్లో ఇప్పుడు 150 mg లోపల స్పాన్ ఉందని డిసైడ్ అయ్యింది. ఎముకలు మోచేతులు విరిగిపోయినండి, విజీనా మీద బ్లడ్ బ్లీడింగ్ అయింది. ఒక వ్యక్తి ఒక అమ్మాయిని రేప్ చేస్తే ఎంత కిరాతకంగా రేప్ చేసినా అలా జరగదు అని MBBS చదువుకున్న ఏ డాక్టర్ అయినా చెప్పగలుగుతుంది. కానీ అంత దారుణంగా జరిగిందని ఆగస్టు 9 ఈ కేసు దర్యాప్తులోకి వచ్చాక మీకు తెలియలేదా సార్? వెజీనా బ్లీడింగ్ అయిపోతుంది, కళ్ళలో గంతలు కట్టో లేకపోతే ఆ అమ్మాయి కళ్ళలో కళ్ళజోడు ఇరిగి పెంకులు వచ్చి రక్తం కారుతుంటే బలంగా ఒకడు దానికి కొడితే ఎముకలు ఇరిగిపోతే లేకపోతే ఇంకొక దారుణమైన పంటి ఘాట్లు ఉంటే
గోళ్ళు ఘాట్లు వీడే, పంటి ఘాట్లు ఎవరువో కనుక్కోవాలి కదా సార్. అసలు ఇంత దారుణంగా జరిగితే ఇన్ని రోజులకు వెలుగులోకి రావడం ఒక దౌర్భాగ్యం, దీని గురించి మీడియాలో చర్చించుకోవడానికి ఇంత సమయం తీసుకోవడం ఇంకొక దౌర్భాగ్యం. హత్రాస్ ఘట జరిగినప్పుడు తల్లిదండ్రుల ముందే బాడీని తగలబెట్టిన ఉత్తరప్రదేశ్ లో ఆవులకి రక్షణ ఇచ్చారు, కానీ ఆడబిడ్డలకి రక్షణ లేదు. పాపం తల్లిదండ్రులకు బాడీ కూడా ఇవ్వలేము, మరి వారిని ఊరు తీసేసాం, వారిని చంపేశాం. ఇంకోటి ఇంకోటో పోస్ట్ మార్టం వాళ్లే చెప్పిందా, ఇంకోటి చేయించుకుంటారేమో తల్లిదండ్రులు. గవర్నమెంట్ హాస్పిటల్లోనే రక్షణ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో కమర్షియల్ గా ఇంకెక్కడ ఉంటుంది రక్షణ? సో ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశ చట్టాలు బలంగా ఉండాలి. తప్పు చేసినప్పుడు ఎమ్మెల్యే తాలూకు అయినా, ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్యే కొడుకైనా ఊరు తీసి పక్కన పడేయాలి. దీనికి కొంత నెల, రెండు నెలల, ఆరు నెలల మినిమం టైం పెట్టుకోవాలి. 21 రోజుల్లో ఊరు తీయమని మా రాష్ట్ర పిచ్చి రాష్ట్ర సీఎం ఒకటి మాట్లాడినట్టుగా, వారంలో ఊరు తీస్తామని ఆవిడ చెప్పినట్టుగా ఇతనే చేశాడు. మిగతా 9 మందిని కూడా కనుక్కోండి, ఇతను ఊరు తీసేస్తే మిగతా 9 పేర్లు రావా? ఒకడే 10 సార్లు 15 సార్లు రేప్ చేసే అవకాశం ఉందా? ఇవన్నీ కూడా వెలికి తీయాలి సార్. ఆడబిడ్డలకి రక్షణ కల్పించాలి. అదర్వైజ్ చదువుకోవడానికో పక్క రాష్ట్రాలకో పక్క దేశాలకో పంపించడానికి మీ పిల్లలకైనా మా పిల్లలకైనా సీఎంల పిల్లలకైనా ధైర్యం రావాలా? ఎవరి పిల్లైనా పిల్లే కదా. పొలిటికల్ లీడర్కి కుక్క కనపడలేదు అంటే పోలీసులు ఎదుకు నీతికి ఇచ్చినట్టు, ఆడబిడ్డలకి రక్షణ లేకపోతే ఆవులకి రక్షణ కల్పించినట్టు, చట్టాలు బలంగా లేకపోతే ఇక చదువుకోవాలా, వృత్తిలో కొనసాగాల? కేసులు పెట్టినందుకు ఉన్నావు పరిస్థితి ఏమైంది, పోరాడినందుకు తండ్రి పరిస్థితి అయింది? మీరు చెప్పేదాని ప్రకారం ఇప్పుడు సిబిఐ ఇన్వాల్వ్ అయిన తర్వాత కూడా కొంత సమయం పడుతుంది కేసు సాల్వ్ అవడానికి, అసలు దోషులు బయటకు రావడానికి కనీసం ఒక 6 నెలలు 1 సంవత్సరం పట్టే అవకాశం ఉంటుంది అనుకోవాలి సార్. మాకు మీరు ఆ రాష్ట్రంలో గురించి అడిగారు చెప్పారు, కానీ మా వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు కూడా సిబిఐ చేస్తుంది సార్. కళ్ళ ముందు గొడ్డలి పోటుని గుండెపోటుగా మార్చిన సిఐకి ప్రమోషన్ ఇచ్చారు సార్. తర్వాత ఈ గొడ్డలి ఇవన్నీ రక్తపు మడగలన్నీ చెరిపేశారు చూడండి, వాళ్ళకి ఇంకొంచెం ప్రొడక్షన్ ఇచ్చారు సార్. ఇవన్నీ జరుగుతూ అదే 5-6 ఏళ్ళు పడుతుంటాయి. ఈ కేసు వెను వెంటనే తీసుకురామంటే అన్ని సాక్ష్యాలు ఉండి నేరగాళ్ళు ఒప్పుకున్నా జరగని పని ఇప్పుడు ఎలా జరుగుతుంది? అది పొలిటికల్ ఇష్యూ. ఇది దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవడం ఒకటి, ఆడపిల్లలకి భద్రత అనేటువంటి అంశం ఇది. ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నిటికీ బాధ్యత ఉంటుంది కాబట్టి సాల్వ్ చేయడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది, స్పీడీ జస్టిస్ అనేది ఎంతవరకు అవకాశం ఉంటుంది? 100% మీరు ఒక పదాన్ని తప్పుగా వాడారు, అది పొలిటికల్ ఇష్యూ అని. రాష్ట్రం పోలీసులు అయితే పొలిటికల్ అంటారు, కానీ సిబిఐకి ఆడపిల్లైనా సీఎం కూతురైనా ఇంకొకటైనా చనిపోయిన నాయకుడు రాజకీయ నాయకుడు కాబట్టి పొలిటికల్ ఇష్యూ, పొలిటికల్ యాంగిల్ ఉంది కాబట్టి ఇందులో నిజంగా ఎవరైనా పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటే ఆ స్టోరీ వేరేగా ఉంటుంది. కానీ అక్కడ గవర్నమెంట్ ఏమో వారం రోజుల్లో జస్టిస్ వచ్చేయాలంటుంది, పాసిబిలిటీస్ ఏమో చట్ట ప్రకారం కుదరవని చెప్పని అంటున్నాయి. సో వాస్తవాలను బయటికి తీసుకురావడానికి ఎంత సమయం పట్టవచ్చు? వాస్తవాలు బయటికి తీసుకురావడానికి 1 సంవత్సరం లోపు వాళ్ళు కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది సార్. అలా కంప్లీట్ చేస్తే తప్ప సరైన ఆధారాలు బయటికి రావు. మినిమం 6 మంత్స్, మాక్సిమం 1 ఇయర్ లోపల వాళ్ళనే కాదు మిగతా వాళ్ళని కూడా పట్టుకుని, అసలైన నేరగాళ్ళని పట్టుకొని, అసలైన నేరగాళ్ళు, ఇది ఇంపార్టెంట్ పాయింట్ సార్, పట్టుకుని ఉరి తీయాలి, అది చట్ట ప్రకారం చేయాలని మా ఉద్దేశం. రైట్ రైట్, థ్యాంక్ యూ రజనీ గారు మీ అభిప్రాయాలు తెలియజేసింది. ఈ కోల్కతాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఖచ్చితంగా భారతదేశానికి ఇది మాయని మచ్చగా చెప్పాల్సినటువంటి ఇన్సిడెంట్. డ్యూటీలో ఉన్నటువంటి ఒక డాక్టర్ పట్ల అమానుషంగా జరిగినటువంటి ఘటన పైన ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో ఉన్నందుకు కోల్కతా పోలీసులే కాదు ప్రభుత్వ యంత్రాంగం కూడా సిగ్గుపడాల్సినటువంటి సందర్భం. డ్యూటీలో ఉన్న డాక్టర్లకు భద్రత కల్పించాల్సిన బాధ్యతని కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం ద్వారా చట్ట ప్రకారం వారికి కావాల్సినటువంటి వనరుల్ని కల్పించాలనేటువంటి డిమాండ్ కూడా రోజు రోజుకు బలపడుతుంది. దీనిపైన కేంద్రం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.